नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी, वेलकम बैक टू श्रावणी किचन। ఈ రోజు మన ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్గా మామిడి పండుతో మంచి టేస్టీ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రెసిపీస్ని మీరందరూ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మామిడి పండు అంటే ఇష్టం ఉండని వారంటూ ఉండరు నాకు తెలిసి. సో ఈ సమ్మర్లో మార్కెట్లో దొరికే మామిడి పండుతో ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా వన్ బై వన్ ఇప్పుడు చూసేద్దాం రండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి మామిడి తాండ్ర. సంవత్సరం వరకు నిల్వ చేసుకునే ఈ మామిడి తాండ్రను ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయగలరు. ఇంతకీ ఈ మామిడి తాండ్రను మంచి టేస్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఒక కేజీ పండిన మామిడి పండ్లను తీసుకోండి. మామిడి పండ్లపైన తొక్క తీసేసి గుజ్జును తీసుకోండి. ఇలా కట్ చేసి గుజ్జును తీసుకోవాలి. 100 గ్రాముల చక్కెర. మీకు స్వీట్ తక్కువగా ఉండాలంటే కాస్త తగ్గించైనా వేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి ప్లేట్కు అప్లై చేయడానికి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి. కేవలం ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మామిడి తాండ్ర రెడీ అయిపోతుంది. ముందుగా మామిడి పండ్ల గుజ్జును మిక్సీ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఎక్కడ కూడా మామిడి పండు గుజ్జు లేకుండా బాగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ని మందపాటి గిన్నెలోకి తీసేసుకుందాం. ఇందులోనే షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టి మామిడి తాండ్రను ప్రిపేర్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు కలుపుతూ ప్రిపేర్ చేయండి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ప్రిపేర్ చేయండి. మీరు హై ఫ్లేమ్లో ప్రిపేర్ చేసినట్లయితే ఒక 10 నిమిషాలు కంటిన్యూస్గా కలుపుతూ ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేశాను. కన్సిస్టెన్సీ కాస్త చిక్కబడిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలపండి. ఇలా కలిపి గ్యాస్ ఆఫ్ చేయండి. ఇలాంటి కాస్త పెద్దగా ఉండే స్టీల్ ప్లేట్ని తీసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేయాలి. ఇందులోకి మామిడి మిక్స్ని తీసేసుకుందాం. స్పూన్ పెట్టకుండా ప్లేట్ని ఇలా రౌండ్గా తిప్పితే ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసిన మామిడి తాండ్రను ఎండలో ఒక 2 రోజుల పాటు ఎండబెట్టుకుందాం. చూడండి, ఎండలో ఒక 2-3 రోజుల పాటు పెడితే బాగా డ్రైగా అవుతుంది. మీకు ఎండ తగలకపోతే ఫ్యాన్ కిందైనా ఒక 2-3 రోజులు ఆరబెట్టండి. చేతితో టచ్ చేసి చూస్తే తడి తగలకుండా ఉండాలి. నైఫ్తో ఇలా సైడ్ నుండి తీస్తే మామిడి తాండ్ర అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎలా ట్రాన్స్పరెంట్గా జెల్లీలా కనబడుతుందో. ఇప్పుడు కట్ చేసుకుందాం. వీటిని డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు, లేదా స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. మనకు అన్ని పీసెస్ ఈక్వల్గా ఉండాలంటే ఇలా ఒకటి పెట్టి మిగతావన్నీ కట్ చేస్తే అన్నీ సమానంగా వస్తాయి. మన మామిడి తాండ్ర రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇలా మనం ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయటైతే ఎలా చేస్తారో మనకు తెలియదు. సో ఇప్పుడైతే మనకు మామిడి పండ్లు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా బాగా వస్తాయి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి మామిడి పండుతో చేసే కుల్ఫీ. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలాంటి కుల్ఫీ మోల్డ్ లేకపోయినా, క్రీమ్ లేకపోయినా చాలా సింపుల్గా మంచి టేస్ట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రీమీ కన్సిస్టెన్సీతో చాలా చాలా బాగుంటుంది. ఈ మ్యాంగో కట్ కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1/2 కప్ వరకు పాలను తీసుకుంటున్నాను. ముందుగా ఈ పాలల్లోకి కస్టర్డ్ పౌడర్ని కలిపి తీసుకుందాం. మనం చేసే మ్యాంగో కుల్ఫీలోకి ఇక్కడ నేను మ్యాంగో ఫ్లేవర్తో కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకొని కలిపినా సరిపోతుంది. సో ఇలా పిండి ముద్దలేమీ లేకుండా బాగా కలిపాక ఈ పాలను రెడీగా పక్కన పెట్టేసి మిగిలిన 1/2 లీటర్ పాలను స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి తీసుకుందాం.
ఇక్కడ నేను ఈ ఐస్ క్రీమ్ చేయడానికి టోటల్గా అర లీటర్ ఫుల్ ఫ్యాట్ పాలను తీసుకుంటున్నాను. మనం చేసే ఐస్ క్రీమ్ మంచి క్రీమీగా టేస్టీగా రావాలంటే మీరు కూడా ఇలా ఫుల్ ఫ్యాట్ పాలను తీసుకోండి, లేదా గేదె పాలను తీసుకుని చేసినా చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న పాలను బాగా మరిగించండి. ఎప్పుడైతే పాలు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక మరో 4-5 నిమిషాలు బాగా మరిగించాలి. ఇక్కడ మనం వెన్న తీయని పాలను తీసుకున్నాం కాబట్టి ఇలా మరుగుతున్నప్పుడు పైన మీగడల ఇలా వస్తుంది కాబట్టి ఇలా కలుపుతూ చుట్టూ మీగడ అతుక్కుపోతే ఇలా గరిటతో తీస్తూ పాలను బాగా మరిగించాలి. 4-5 నిమిషాల తర్వాత చూడండి, పాలు కూడా కాస్త చిక్కబడ్డాయి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా చక్కెరను తీసుకుందాం. ఒక 3-4 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకోండి. మీకు ఐస్ క్రీమ్ అనేది కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలంటే 4 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి, లేదా మామూలుగా ఉండాలంటే 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నా సరిపోతుంది. ఇలా చక్కెర తీసుకున్నాక మళ్ళీ ఈ పాలు మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి. చూడండి, చక్కెర తీసుకొని ఇలా పాలు మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పెట్టిన పాలను తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఈ పాలల్లోకి కొంచెం కొంచెంగా ఇలా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేయండి. ఈ టైంలో కూడా మంటను తక్కువగానే పెట్టి ఇలా కస్టర్డ్ పాలను తీసుకొని బాగా కలపండి. దీని వలన మనం కస్టర్డ్ పాలను వేసేటప్పుడు పాలల్లో ముద్దలేమీ కట్టకుండా బాగా మిక్స్ చేయొచ్చు. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు బాగా మరిగించండి. 4 నిమిషాల తర్వాత చూడండి, పాలనేవి కాస్త చిక్కబడ్డాయి కదా. ఇదే టైంలో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇది పూర్తిగా చల్లారాక చూడండి, ఇంకాస్త చిక్కబడ్డాయి కదా. సో ఇలా పూర్తిగా చల్లారాక మరో పక్కన బాగా కడిగిన మామిడి పండును తీసుకొని కట్ చేసి తీసుకోండి. మనం చేసే ఈ క్వాంటిటీకి 1.5 కప్పు వరకు మామిడి పండు ముక్కలు అనేవి కావాలి. ఇలా కట్ చేసి 1.5 కప్పు వరకు తీసుకున్నాను. ముందుగా ఈ మామిడి పండు ముక్కలను మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఒకసారి ఇలా మెత్తని ప్యూరీలా మామిడి పండును బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు మనం ఇందులోకి పూర్తిగా చల్లారిన పాలను తీసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసి తీసుకోండి. దీని వలన కుల్ఫీ అనేది సాఫ్ట్గా క్రీమీగా చాలా బాగుంటుంది. ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో ఆగుతూ బాగా గ్రైండ్ చేయండి. మీకు ఈ ఐస్ క్రీమ్ అనేది మంచి కలర్ఫుల్గా రావాలంటే ఇలా గ్రైండ్ చేసేటప్పుడే మీరు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్నైనా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేయకుండా చూపిస్తున్నాను. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని మీరు కావాలంటే ఒక బాక్స్లోకి తీసుకొనైనా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మ్యాంగో కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ చేయడానికి ఫ్లాట్గా ఉండే ఇలా చిన్న స్టీల్ బాక్సెస్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఏదైనా పెద్ద బాక్స్లోకైనా మొత్తం ఐస్ క్రీమ్ మిక్స్ని తీసుకోవచ్చు, లేదా కట్ కుల్ఫీ ఐస్ క్రీమ్ చేయాలంటే ఇలా ఫ్లాట్గా ఉండే స్టీల్ బాక్సెస్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్నాక వీటిపైన మూత పెట్టేసి 6-7 గంటల పాటు డీప్ ఫ్రిజ్లో పెట్టి తీసుకుందాం. ఇక్కడ నేను ఓవర్ నైట్ అంటే సుమారు ఒక 10 గంటలు ఫ్రీజ్ చేశాక చూపిస్తున్నాను. చూడండి, మన ఐస్ క్రీమ్ అయితే చక్కగా ఫామ్ అయింది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మోల్డ్ని డిమోల్డ్ చేయడానికి వాటర్లో ఒక 4-5 సెకండ్స్ ఇలా డిప్ చేసి తీసుకోండి, లేదా మీరు మామూలుగా ఇలా చేతితో రబ్ చేసైనా తీయొచ్చు. ఇప్పుడు బాక్స్ నుండి ఐస్ క్రీమ్ని బయటకు తీయడానికి ఇక్కడ నేను నైఫ్ని ఇలా మధ్యలో గుచ్చి స్లోగా ఇలా తిప్పుతూ తీసామంటే ఐస్ క్రీమ్ అనేది మోల్డ్ నుండి ఈజీగా బయటకు వస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా తీసిన తర్వాత చాకుతో మనకు నచ్చిన సైజులో కట్ చేయడమే. చాలా ఈజీగా ఈ మామిడి పండ్ల సీజన్లో మీరు తప్పకుండా ఇలా ఐస్ క్రీమ్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. మన థర్డ్ రెసిపీ వచ్చేసి మ్యాంగో మస్తాని. ఇలా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలి, కానీ రోజు ఇది కావాలని అడుగుతారు, అంత బాగుంటుంది. ఇక్కడ నేను ఈ మ్యాంగో మిల్క్ షేక్ చేయడానికి 2 బాగా పండిన మామిడి పండ్లను తీసుకున్నాను. మనం ఈ మిల్క్ షేక్ కోసం ఇలా బాగా పండిన మామిడి పండ్లను తీసుకోవడం వలన మిల్క్ షేక్ టేస్టీగా రావడమే కాదు మంచి కలర్తో ఉంటుంది. సో ఇలా తీసుకున్న ఈ మామిడి పండ్లను ముందుగా కట్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేను ఈజీ మెథడ్ని చూపించడానికి ఇలా కట్ చేసే ప్రాసెస్ని కూడా చూపిస్తున్నాను. ఇలా తొక్కలోనే ఇలా పొడవుగా అడ్డంగా కట్ చేసి ఇలా స్పూన్తో తీస్తూ ఇంకొక గిన్నెలోకి తీసుకోండి. ఇదే విధంగా 2 మామిడి పండ్లను కూడా కట్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను 2 మామిడి పండ్లు కట్ చేసిన ముక్కలు వచ్చేసి సుమారు 1.5 కప్పు వరకు వచ్చాయి. ఇప్పుడు ఈ మామిడి పండ్ల ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకుందాం.
ఇందులోనే రుచికి సరిపడా చక్కెరను తీసుకోండి. అయితే మనం చేసే ఈ జ్యూస్ అనేది ఒక ఇద్దరికి ముగ్గురికి సరిపోతుంది. కాబట్టి ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకోండి. ఇందులోనే కాచి చల్లార్చిన పాలను 1.5 కప్పు వరకు తీసుకోండి. మీరు కావాలంటే ఈ పాలతో పాటు ఐస్ క్రీమ్ నైనా తీసుకోవచ్చు. ఇందులోకి మనం వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ని తీసుకున్నా లేదా మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ని తీసుకున్నా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను సింపుల్ గా చూపిస్తున్నాను. ఇలా తీసుకున్న వీటిని బాగా గ్రైండ్ చేయండి. ఇలా మధ్య మధ్యలో ఆగుతూ బాగా గ్రైండ్ చేయండి. చూడండి, చిక్కగా మంచి క్రీమీ కన్సిస్టెన్సీగా జ్యూస్ అనేది తయారైపోయింది. ఇప్పుడు సర్వ్ చేయడానికి గ్లాసెస్ ని తీసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన మామిడి పళ్ళ ముక్కల్ని తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనే గంటసేపు నానబెట్టిన సబ్జా గింజల్ని కూడా తీసుకుంటున్నాను. ప్రజెంట్ సమ్మర్ కాబట్టి సబ్జా గింజలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ జ్యూస్లో సబ్జా గింజల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన జ్యూస్ని తీసుకోండి. మీకు చూస్తేనే అర్థమైపోతుంది, మనం తయారు చేసిన జ్యూస్ అనేది ఐస్ క్రీమ్ వేయకున్నా కానీ మంచి క్రీమీ కన్సిస్టెన్సీలో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నిజానికి స్ట్రీట్ స్టైల్లో షుగర్ వాటర్ని ఎక్కువగా వేసి జ్యూస్ని కొంచెం పల్చగా చేస్తారు. బట్ ఇంట్లో మనం ఇలా చేసుకుని తింటే ఆ మ్యాంగో ఫ్లేవర్తో ఈ జ్యూస్ అనేది చాలా బాగుంటుంది. ఈ జ్యూస్ని ఇంకా టేస్టీగా మార్చడానికి దీనిపైన నేను ఐస్ క్రీమ్ని తీసుకుంటున్నాను. ఆపై కొంచెం డ్రై ఫ్రూట్స్ని లేదా మ్యాంగో ముక్కల్ని వేసి సర్వ్ చేయడమే. ఓసారి ఈ సమ్మర్లో ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ని మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మన లాస్ట్ రెసిపీ వచ్చేసి మ్యాంగో లస్సీ. చాలా క్విక్గా 1-2 నిమిషాల్లో తయారయ్యే ఈ మ్యాంగో లస్సీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి నోరూరించి ఈ మ్యాంగో లస్సీ చేయడానికి ముందుగా 1 కప్పు కట్ చేసిన మామిడికాయ ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇక్కడ నేను ఇద్దరికి సరిపడా లస్సీని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఎక్కువ లేదా తక్కువగా కూడా చేసుకోవచ్చు. దాన్ని బట్టి క్వాంటిటీని యాడ్ చేయండి. 5 టీ స్పూన్ల పంచదార, 1 కప్పు చల్లటి పెరుగుని వేసి గ్రైండ్ చేయండి. మీరు కావాలంటే ఇందులో 4-5 ఐస్ క్యూబ్స్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేశాక గ్లాస్లోకి తీసుకోండి. మరింత టేస్ట్ని పెంచడానికి 1-2 టీ స్పూన్ల మ్యాంగో ముక్కలను వేసి కలపండి. ఇలా చేయడం వలన లస్సీ తినేటప్పుడు మ్యాంగో పీసెస్తో మరింత టేస్టీగా వస్తుంది. అలాగే పైనుండి కొన్ని మ్యాంగో పీసెస్ని వేసి సర్వ్ చేయండి. తిన్నవారు అసలు ఎలా చేశారు, చాలా బాగుంది అని అనక మానరు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. చల్లచల్లగా చాలా టేస్టీగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.